అందరికి నమస్కారం అండి. దిస్ ఇస్ విశ్వ కార్తికేయ హియర్ అగైన్. ఈ గెటప్ ఏంటి, ఇదేంటి అని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం అండి, ఈ వీడియో చూడండి. ముఖ్యంగా మా సినిమాలో ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్లో మేము మొదటిగా షూట్ చేసిన సినిమాలో కథానాయకుడు ఒక రైతు కూలి కొడుకు పాత్ర చేశాడు. ఈ చద్దన్నాన్ని చాలా ఇష్టంగా తింటాడు, అందుకని ఈ చద్దన్నం ఛాలెంజ్తో మేము ముందుకు వస్తున్నాం. ఈ చద్దన్నం ఛాలెంజ్ మా ప్రొడ్యూసర్ గారు చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే మా కథానాయకుడు విశ్వకార్తికేయకి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. అదండి విషయం. మా డైరెక్టర్ చలపతి పూల గారు, నేను ఇప్పుడు చేసిన బైలింగ్వల్ మూవీ తెలుగు తమిళది, నేను ఆల్రెడీ ఆయనతో కళాపోషకులు అనే మూవీ చేశాను, ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ ఈయనతో. సో వేరే ఏదో ఛాలెంజ్ అయితే 100% అయితే ముక్కు కొరికేవాడినండి. సో ఈ ఛాలెంజ్ నేను స్పెషల్గా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది వచ్చేసి పర్మిటెడ్ రైస్ ఛాలెంజ్, సద్దన్న ఛాలెంజ్. ఎందుకు అని అంటారా, సద్దన్నం అంటే మనకు ఆల్మోస్ట్ 12 అవర్స్ మనం నైట్ అంతా సోక్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్న ఫుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అదొక హెల్దీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఐరన్ కానీ కాల్షియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ మనకి ఇందులో దొరుకుతుంది. సో స్పెషల్లీ ఇప్పుడు ఎందుకు ఈ ఫుడ్ అని అంటారా, కోవిడ్ సెకండ్ వేవ్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఏవేవో మనం ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వీటన్నిటి బదులు మనం ఇంట్లోనే హ్యాపీగా సద్దనం మనం నైట్ సోక్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని 12 అవర్స్ పెట్టుకుంటే ఇందులో మనకి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ మనం ఇంట్లోనే హ్యాపీగా మనం మన చేతితో మనం చేసుకోవచ్చు, ఎక్కడో మెడిసిన్స్ తీసుకునే బదులు. సో నేను ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నానండి. యాక్సెప్ట్ చేసే ముందు ఒక చిన్నది మా మూవీ గురించి. నేను ఇందులో ఒక రైతు కొడుగ్గా చేశాను రోల్ ఇది. సో ఆ ఈ గెటప్ అందుకే నేను వేసుకున్నాను. రైతు కొడుగ్గా నేను ఆల్మోస్ట్ తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, పాండిచేరి, చెన్నై, కేరళ అలా చాలా లొకేషన్స్లో చేసాం. అండ్ స్పెషల్గా మేము పుత్తూరులో ఒక సెట్ వేసాము హౌస్ సెటప్ అంతా. సో అక్కడ మాకు రైతులంతా వచ్చి చాలా హ్యాపీగా మాకు షూట్ అంతా వచ్చి వెరీ పాజిటివ్గా జరిగింది. సో అక్కడ చేసిన 15 డేస్, మేము 15 డేస్ షూట్ చేసాం పుత్తూరులో. సో ఆల్మోస్ట్ మాకు రైతులతో ఇంట్రాక్షన్ కానివ్వండి అంతా కూడా నాకు వెరీ పాజిటివ్గా, ఆవులతో వీటితో అంత నేచర్తో ఎంతో బాండింగ్ లాగా స్టార్ట్ అయింది నాకు. సో ఎంతో నేర్చుకున్నాను రైతుల గురించి, వాళ్ళ కష్టం, వాళ్ళ ఓర్పు, వాళ్ళ సహనం. సో ఈ మూవీ గురించి ఇంకా త్వరలో అప్డేట్స్ అన్నీ బయటకు వస్తాయి, టైటిల్ కూడా వెరీ సూన్ అనౌన్స్ చేస్తాము. ఇది తెలుగు తమిళ్ కాబట్టి పోస్ట్ అనేది తెలుగు తమిళ్ పోస్ట్ వర్క్ జరుగుతుంది, షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వెరీ సూన్ అప్డేట్స్తో మ్యూజిక్ రతన్ గారు దీనికి. సో ఒక మంచి మ్యూజికల్గా, ఒక మంచి ఎమోషనల్గా, ఒక మంచి మెలో డ్రామాతో మేము ముందుకు వస్తున్నాము. అండ్ స్పెషలీ ఈ ఫుడ్ నేను తీసుకునే ముందు నేను ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికి అంటే నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్ హృతికా శ్రీనివాస్కి, అండ్ మా ఫాదర్గా జయ ప్రకాష్ గారు చేశారు ఆయనకి, అండ్ మా మదర్గా తులసి గారు చేశారు ఆవిడికి, అండ్ అలీ గారు నాకు ఎంతో ఇష్టమైన కమీడియన్, ఆయనకు కూడా ఈ ఛాలెంజ్ నేను ఇస్తున్నాను. Yes, I'm having it.